హాయ్ ఫ్రెండ్స్ మధు జాబ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ జాయిన్ ఇండియన్ కోస్ట్ గార్డ్ అని చెప్పేసి మనకు ఇండియన్ కోస్ట్ గార్డ్ నుంచి డొమెస్టిక్ బ్రాంచ్లో ఎంట్రీ కోసము నోటిఫికేషన్ విడుదలైందనమాట సో ఫ్రెండ్స్ మనకు కుక్ అలాగే స్టీవర్డ్ ఉద్యోగాల కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు చాలా మంచి అవకాశం ఫ్రెండ్స్ టెన్త్ క్లాస్ పాస్ అయిన వాళ్ళకు అతి చిన్న వయసులో సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం పొందే మంచి అవకాశం మనకు కుక్క అలాగే స్టీవార్డ్ ఉద్యోగం అంటే ఏంటంటే కుక్ అంటే మనము వెజిటేరియన్ మరియు నాన్ వెజిటేరియన్ వాళ్ళకు చేసి వడ్డించాల్సి ఉంటుంది సో ఈ యొక్క స్టీవార్డ్ పని ఏంటి అంటే వాళ్ళకు సర్వ్ చేయడం అంటే ఆఫీసెస్లోకి వెళ్ళి వాళ్ళకు ఆఫీసర్లకు సర్వ్ చేయడము అలాగే మిలిటరీ ఆఫీసెస్ ఉంటాయి కదా సో వాటిల్లో పనిచేయడము ఇలాంటి వర్క్స్ ఉంటాయన్నమాట చాలా చాలా మంచి అవకాశం ఫ్రెండ్స్ రీసెంట్గా టెన్త్ క్లాస్ పాస్ అయిన వాళ్లకు ఒక మంచి అవకాశం అని చెప్పచ్చు సో ప్రతి ఒక్కరు తప్పకుండా అప్లై చేయండి ఒక్క రూపాయి కూడా ఫీజు ఉండదు ఫ్రెండ్స్ ఆన్లైన్లో మనం అప్లై చేయవలసి ఉంటుంది అప్లికేషన్ లింక్ కూడా కిందిస్తాను కాకపోతే ఏంటి అంటే మనకు ఇక్కడ మీ స్క్రీన్ పేరు చూడండి ఆన్లైన్ మనం చేసుకోవాల్సింది పదహైదు అక్టోబర్ నుంచి ఇరవై తొమ్మిది అక్టోబర్ సో ఈ డేట్స్లో మాత్రమే మనకు ఎలిజిబుల్ ఉంటుంది సో మీకు ఇప్పుడు ఆన్లైన్లో లింక్ ఇచ్చా కూడా మీకు అప్లై ఉండదు పదహైదవ తారీఖు నుంచి మనం ఇది ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఇరవై తొమ్మిదో తారీఖు వరకు సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు ఈ డీటెయిల్స్ అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు ఈ వీడియోని ఎందువరకు చూడండి ఒకవేళ చెప్తున్నాను చూడండి మీకు ఈ వీడియోని యూస్ కాకపోతే అంటే ఇరవై రెండేళ్ళ తర్వాత వయసు వాళ్ళు చూస్తున్నట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే వేరే వాళ్ళకు మంచి అవకాశం మనం చూపించిన వారం అవుతాం కాబట్టి తప్పకుండా మీకు నచ్చకపోతే అంటే మీకు యూస్ కాకపోతే ఖచ్చితంగా షేర్ చేయండి సో ఫ్రెండ్స్ చూడండి मन की जॉब्स की కేవలం టెన్త్ క్లాస్ పాస్ అయితే చాలు ఎటువంటి అదర్ క్వాలిఫికేషన్స్ అవసరం లేదనమాట టెన్త్ క్లాస్లో మినిమం ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు అప్లై చేయొచ్చు అలాగే ఓపెన్ స్కూల్స్లో చేసి ఉంటారు కొంతమంది చదవడానికి ఇబ్బందిగా ఉండి వాళ్ళ పరిస్థితుల వల్ల ఓపెన్ స్కూల్స్లో టెన్త్ క్లాస్ పూర్తి చేసి ఉంటారు సో వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు కాకపోతే గవర్నమెంట్ రికగ్నైజేషన్ ఇన్స్టిట్యూట్స్ అయ్యి ఉండాలి సో అన్నమాట ఇక జాబ్ రిక్వైర్మెంట్ చెప్పేశాను కుక్ అంటే మనం వడ్డీ వంట చేయడము స్టీవర్డ్ అంటే వడ్డీ ఇచ్చడం అనమాట మనకు ఏజ్ వచ్చేసరికి పద్దెనిమిది నుంచి ఇరవై రెండు సంవత్సరాల వయసు ఉండాలి ఏప్రిల్ రెండు వేల పంతొమ్మిది నాటికి మనకి ఈ ఏజ్ అనేది ఉండాలన్నమాట అంటే మనము పంతొమ్మిది వందల తొంభై ఏడు నుంచి మార్చ్ రెండు వేల ఒకటి ఈ డేట్స్లో పుట్టి ఉండాలన్నమాట సో ఫ్రెండ్స్ చూడండి మనకు ఎలాంటి జీతాలు జీతభత్యాలు ఉంటాయంటే మనకు స్టార్టింగ్ బేసిక్ పే అనేది ఇరవై ఒక్క వెయ్యి ఏడు వందల రూపాయలుగా ఇస్తారు అలాగే మనకు డియర్నెస్ అల్వెన్స్ అలాగే ఇతర అలవెన్సెస్ అన్నీ కూడా ఉంటాయి అంటే దగ్గర దగ్గర మనం పాతిక వేలు దాకా తీసుకోవచ్చు శాలరీ అనేది టెన్త్ క్లాస్తో బాగా గుర్తుపెట్టుకోండి అలాగే మనకు ప్రమోషన్స్ కూడా ఉంటాయి మనకు ప్రధాన అధికారి అనే ఆ యొక్క స్థాయి వరకు ప్రమోషన్స్ ఉంటాయి మనకు అప్పుడు బేసిక్ పే నలభై ఏడు వేల ఆరు వందలు ఉంటుంది అంటే మీరు చిన్న వయసులో ఈ జాబ్లో చేరితే మంచి పొజిషన్స్కి అనమాట సో ఇక్కడ అలాగే చూడండి మనకు బెనిఫిట్స్ ఏమేమి ఉంటాయంటే రేషన్ ఉంటుంది అలాగే ఫ్రీ మెడికల్ ట్రీట్మెంట్ ఉంటుంది గవర్నమెంట్ అకామిడేషన్స్ మనకు మన ఫ్యామిలీకి ఉంటుందన్నమాట అలాగే నలభై ఐదు రోజుల ఎన్నెడ్ లీవ్ అలాగే ఎనిమిది రోజుల క్యాజువల్ లీవ్ సో మనకు ప్రయాణించడానికి ఖర్చులు పెన్షన్ స్కీమ్ క్యాంటీన్ అండ్ వేరియస్ లోన్ ఫెసిలిటీస్ ఈసీహెచ్ మెడికల్ ఫెసిలిటీస్ ఇవన్నీ కూడా మనకు ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగంలో అందుబాటులో ఉంటాయి చాలా మంచి అవకాశం అని చెప్పొచ్చు ఇక ఎలా అప్లై చేయాలి మనం అంటే చెప్పాను కదా ఫ్రెండ్స్ పదహైదు అక్టోబర్ నుంచి ఇరవై తొమ్మిది అక్టోబర్స్ లోపల మనము జాయిన్ ఇండియన్ కోస్ట్ గార్డ్ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ అనే వెబ్సైట్లో ఆపర్చునిటీస్ అనే బటన్ ఉంటుంది సో న్యూ ఈవెంట్స్ అనే దాని దగ్గర క్లిక్ చేసి మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట సో డేట్ ఇంకా మనకి ఇంకో ఉంది పదహైదు అక్టోబర్ వరకు ఉంది కాబట్టి ఆ లోపల మీరు అప్లై చేయండి ఇక మనకు ఎవరికైతే చూడండి సెంటర్స్ ఎగ్జామినేషన్ సెంటర్ చూసుకున్నట్లయితే మన ఈస్టర్న్ జోన్ కిందికి వస్తాము మనకి ఎగ్జామినేషన్ సెంటర్ చెన్నై ఉంటుందన్నమాట సో అంటే తమిళనాడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ యూనియన్ టెరిటరీ పుదుచ్చేరి అండమాన్ నికోబార్ ఐలాండ్స్ వీళ్ళందరికీ చెన్నైలో ఎగ్జామినేషన్ సెంటర్ ఉంటుంది సో వేరే చోట ఎక్కడ ఉండదు చెన్నైలో ఉంటుంది మనకు సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసరికి రిటర్న్ ఎగ్జామినేషన్ అలాగే ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ దాంతోపాటు మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుందన్నమాట సో ఫ్రెండ్స్ రిటర్న్ ఎగ్జామినేషన్ వచ్చేసరికి మనకు నార్మల్ సబ్జెక్ట్స్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ మ్యాథమెటిక్స్ జనరల్ సైన్స్ జనరల్ ఇంగ్లీష్ జనరల్ అవేర్నెస్ ఈ జనరల్ అవేర్నెస్లో కరెంట్ అఫేర్స్ మరియు జనరల్ నాలెడ్జ్ కలిపి ఉంటాయి రీజనింగ్ వర్బల్ అండ్ నాన్ వర్బల్తో కలిపి ఉంటుందన్నమాట సో ఈ టెన్త్ క్లాస్ లెవెల్లో ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ ఈ యొక్క ఎగ్జామినేషన్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకు ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ అనేది ఉంటుంది సో వాళ్ళు వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ని ఏడు నిమిషాల్లో పరిగెత్తగలగాలి అలాగే ఇరవై స్కాటప్స్ ఉంటాయి అలాగే టెన్ పుష్ అప్స్ ఉంటాయి అనమాట సో ఇది ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ సో దీంట్లో పాస్ అయిన వాళ్లకు మెడికల్ ఫిట్నెస్ టెస్ట్ ఉంటుంది సో ఇది ఈ మూడు స్టేజిల్లో మనకు సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్ సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే మీరు ఎగ్జామినేషన్కి వెళ్ళేటప్పుడు మీ యొక్క ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేవి తీసుకెళ్లాల్సి ఉంటుంది సో తప్పకుండా తీసుకెళ్ళండి లేకపోతే ఎగ్జామినేషన్కి అలౌ చేయరు మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అలాగే అడ్మిట్ కార్డ్ మనకు వస్తుంది మనం అప్లై చేసినప్పుడు ఆ అడ్మిట్ కార్డ్ని మూడు కాపీలు తీసుకెళ్ళాలంటే దానిపైన ఫోటోగ్రాఫ్ ఫిక్స్ చేసి సెల్ఫ్ అటెస్టెడ్ అనమాట అలాగే మీ టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ మీ ఒరిజినల్ క్యాస్ట్ సర్టిఫికేట్ మీకు అవసరమైతే సో అలాగే మీ యొక్క డొమెస్టిక్ సర్టిఫికేట్ అంటే మీ నేటివిటీ సర్టిఫికేట్ అనమాట సో అలాగే మీ యొక్క ఐడెంటిటీ కార్డ్ ఏదైనా ఆధార్ కార్డు కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఏదో ఒకటి పర్లేదు ఫ్రెండ్స్ సో ఇవన్నీ మీరు ఒరిజినల్స్ తీసుకెళ్ళండి దాంతోపాటు ఫోటో కాపీస్ తీసుకెళ్ళండి రెండు జిరాక్స్ సెట్లు తీసుకెళ్ళండి ఎందుకంటే మీ ఎగ్జామినేషన్ సమయంలో మీరు అది తీసుకుంటారనమాట సో ఖచ్చితంగా నేను చెప్పి గుర్తుపెట్టుకొని మీరు అన్నీ తీసుకెళ్ళండి సో ఈ విధంగా మనకి ఎగ్జామినేషన్కి వెళ్ళవలసి ఉంటుంది సో ఇంకో విషయం ఏంటంటే మనకు మెడికల్ స్టాండర్డ్స్ అనేది ఇచ్చారు సో అంటే హైట్ మనం మినిమం వన్ ఫిఫ్టీ సెవెన్ ఉండగలగాలి సో ఆ హైట్ ఉన్న వాళ్ళు తప్పకుండా అప్లై చేసుకోండి చెస్ట్ అనేది నార్మల్గా ఉండాలి ఎక్స్పాన్ చేసినప్పుడు ఫైవ్ సెంటీమీటర్స్ ఎక్స్పెన్షన్ అవ్వాలన్నమాట వైట్ అనేది మన హైట్ తగినట్టు వెయిట్ ఉండాలి సో ఇవన్నీ మామూలుగా ఫ్రెండ్స్ ట్యాటూస్ ఉండకూడదు చాలామంది అడుగుతుంటారు ట్యాటూస్ ఎలా అని సో ట్యాటూస్ అయితే ఉండకూడదు ఫ్రెండ్స్ సో ఈ విధంగా మనకు ఈ యొక్క ఎగ్జామినేషన్కి సెలెక్ట్ చేయడం జరుగుతుంది సో చాలా చాలా మంచి అవకాశం అని చెప్పచ్చు సో ప్రతి ఒక్కరు తప్పకుండా అప్లై చేసుకుంటే ఒకవేళ మీకు యూస్ కాకపోతే నేను చెప్పినట్లు ఖచ్చితంగా షేర్ చేయండి వేరే వాళ్ళకి యూజ్ అవుతుంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా టెన్త్ క్లాస్ రీసెంట్గా పాస్ అయిన వాళ్ళు ఉంటారు సో వాళ్ళకి ఈ అవకాశాన్ని అందించ అందించండి ఫ్రెండ్స్ వాళ్ళకు మంచి ఒక మంచి ఫ్యూచర్ వాళ్ళు మీకు ఇచ్చిన వాళ్ళు అవుతారు సో తప్పకుండా నేను చెప్పించేయండి అలాగే ఈ వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మధు జాబ్స్ యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను ఫ్రెండ్స్ ఐస్ డే